ఇప్పుడు రైతుల నరత ఏం చెప్తున్నారు 3 గంటలు ఇత్తారనే 3 గంటలు యాడ ఉత్తరాయనకు అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వనికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుస్తది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు సాయంత్రం మొన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిస్థితిమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ రెండు పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోరు చేస్తే తప్పక బాగుంటుందంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇడుగురా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది ఆ లోపల ఆయనతో కుప్పగులుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి రాబోయే 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయించుతారని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా చేయగలుగుతున్నాం ఏ కారణం చేత చేయగలుగుతున్నాం ఒకటి రెండవది కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు మళ్ళీ ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐ కో ఇంకో ఇంకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది మళ్ళీ బ్యాంకుల ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి చెట్టుకోడు గుట్టకూడ ఉండ్రి భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచి కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి ఆ తర్వాత నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేపులో డబ్బులు కనబడతాయి కొంచెం మంచిగా ఉంటుంది అర్థం కానివాళ్ళకి కాదు అర్థం చేసుకున్నకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో సాహుకారులకు గలాలు గలగలాడతాయి ఒక డ్రెస్ కొనుక్కుంటాను 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు రైతు దగ్గర ఆగదు దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది.